జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా సారీ అమ్మా, ఐమ్ వెరీ సారీ. నేను చాలా ఇబ్బంది పెట్టాను మమ్మీ. ఐమ్ వెరీ సారీ అమ్మా. ప్రతాప్ నా మాటలు విన్నాడు, నాతో మాట్లాడకపోయినా నా బాధని అర్థం చేసుకుని ఆశ్రితతో మాట్లాడాడు. నా వల్ల నీ మనసుకి కష్టం కలిగిన నువ్వు నా కష్టం తీర్చకుండా ఉండలేకపోయావు. ఇది చాలు ప్రతాప్, నా మీద నీకు ఇంకా ప్రేమ ఉందని అర్థం కావటానికి ఇది చాలు. అమ్మమ్మా, నాన్న నాకు ఫోన్ చేసి మాట్లాడాడంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. కంప తీసి మనసు మార్చుకుని మళ్ళీ ఆ శంకర్ దగ్గరికి వెళ్తానంటావా ఏంటి? లేదమ్మమ్మా, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను. నాన్న నాకు కాల్ చేశాడు కాబట్టి నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. నాన్న నాతో ఎంత ప్రేమగా మాట్లాడాడో తెలుసా? ఇక మీదట రోజు మా నాన్నతో మాట్లాడొచ్చు. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మమ్మ. మీ నాన్న ఫోన్ చేసే వరకు మాకు ఒళ్ళంతా చెమట్లు పట్టేలా ప్రవర్తించి ఇప్పుడు ఫోన్ మాట్లాడగానే పట్టలేని సంతోషంతో పొంగిపోతున్నావా? రాక్షసివే నువ్వు. రాక్షసులా ఉండబట్టే కదమ్మమ్మ, కావాల్సిందే రాబట్టుకున్నాను. అసహ్యురాలివేనే. మరేమనుకున్నావు? ఆశ్రితనా మజాకానా? చూడవే, చూడు నీ కూతురు చేసిందంతా చేసి ఇప్పుడెలా నవ్వుతుందో. అంత చేస్తే కాని నాన్న టచ్ లోకి రాలేదు కదమ్మమ్మ. అవునులే, అది నిజమే. ఏం జానకి, ఇంట్లో ఇంత రచ్చ జరిగితేనే గాని మీ ఆయన ఫోన్ కి సిగ్నల్ అందలేదా ఏంటి? ఏంటమ్మా, నువ్వు కూడా దానిలాగే మాట్లాడుతున్నావు. అవునే, నేను కూడా దీనిలాగే మాట్లాడి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావేమోననే భయంతో ప్రతాప్ విషయంలో నిన్ను చాలాసార్లు ఫోర్స్ చేశాను. ప్రతాప్ చాలా రోజుల నుంచి ఫోన్ చేయడం లేదు అనే కంగారుతో మీ మధ్య ఏ గొడవలు లేవు అని నువ్వు చెప్పినా నేను నమ్మలేకపోయాను. కానీ ప్రతాప్ చేత కరెక్ట్ టైంకి ఫోన్ చేయించి నువ్వు అందరి అనుమానాల్ని భయాల్ని దూరం చేశావు జానకి. నిజంగా నువ్వు నిండుకుండలాంటి దానివే. ఎన్ని ఆటంకాలు అవమానాలు నీకు ఎదురైనా ఏమాత్రం చెలించకుండా ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డావు. కన్న తల్లిగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది జానకి. నీ కూతురుగా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఐ లవ్ యూ మమ్మీ. ఏమే, ఇప్పుడు గర్వంగా ఉంది అంటున్నావు? మదర్స్ డే రోజు మీ అమ్మ గురించి నువ్వే చాలా దారుణంగా మాట్లాడావు కదే. అప్పుడు పెద్దనాన్న మాటలు నమ్మి అమ్మ కరెక్ట్ కాదనుకుని అలా అవమానించాను. నేనెంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది. నేను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా. సారీ.
ఎవరికైనా ఎవరేంటో తెలుసుకున్నా నాకచ్చాలమ్మా నీలో మార్పు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాతో ఫోన్ మాట్లాడక తను కూడా మనతో కలిసి ఉంటే బాగుంది అనిపిస్తుంది ఆ రోజు కూడా వస్తుంది లేవే దాని కోసం ఇప్పుడు నువ్వు మళ్ళీ యుద్ధం మొదలు పెట్టుకో ఇక తట్టుకోవడం మా వల్ల కాదే బాబు ప్రతాప్ అమెరికాలో కాదు ఇండియాలోనే ఉన్నాడని తెలిస్తే ఆశ్రిత మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతాప్ నన్ను అర్థం చేసుకొని క్షమించే వరకు తను ఇక్కడే ఉన్నాడన్న విషయం వెళ్ళ దగ్గర దాచడమే మంచిది అశోక్ అప్పుడే రెడీ అయిపోయా ఆఫీస్ కెళ్ళాలి కదా ఒక్క రోజు ఆఫీస్ కెళ్ళకపోతే ఏమవుతుంది వెళ్ళకుండా ఏం చేయమంటావ్ ఇద్దరం కలిసి సరదాగా అలా బయటికి వెళ్దాం బయటికి వెళ్దామా ఎందుకు ఏంటి రోజు స్పెషల్ స్పెషల్ అంటే ఏం లేదు మనం ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల రోజులన్నీ చిరాగ్గానే గడిచిపోయాయి మనిద్దరం కలిసి సంతోషంగా గడిపిన రోజు ఒక్కటి కూడా లేదు అసలు మనం అమెరికాలో ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం ఇకపై ఇక్కడ కూడా మనం అలాగే ఉండాలని ఫిక్స్ అయ్యాను అందుకే ఈ రోజు మనం అలా బయటికి వెళ్దాం అంటున్నా ఓకేనా నువ్వు ఇంత క్లియర్ గా చెప్పాక కాదని నేను ఎందుకుంటాను ఇప్పుడే ఆఫీస్ కి కాల్ చేసి ఈ రోజు నేను రావట్లేదని చెప్పేస్తాను జానకి మళ్ళీ ఎందుకు కాల్ చేస్తుంది చెప్ప అశోక్ జానకిని కలవనని మాట ఇచ్చావు కదా మళ్ళీ ఫోన్ ఏంటి కూల్ కీర్తి ఎందుకంత కంగారు పడుతున్నావు నీకు మాట ఇచ్చినప్పటి నుంచి నిజంగా నేను జానకిని మళ్ళీ కలవలేదు తనతో అసలు మాట్లాడలేదు నేను తనని కలవదని ఫిక్స్ అయ్యాను గాని నన్ను కలవకూడదని నేను జానకితో ఇంకా చెప్పలేదు అయితే ఇప్పుడు చెప్పు నా ముందే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు ఇదే లాస్ట్ కాల్ అవ్వాలని చెప్పు మాట్లాడు సరే హలో అశోక్ గారు ఏంటండి చాలాసేపటి నుంచి కాల్ చేస్తున్నాను లిఫ్ట్ చేయడం లేదు చెప్పండి దేని గురించి కాల్ చేశారు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నైట్ ప్రతాప్ కాల్ చేసి ఆశ్రితతో మాట్లాడాడు ఆశ్రిత చాలా హ్యాపీగా ఫీల్ అయింది నన్ను ఇబ్బంది పెట్టినందుకు నాకు సారీ కూడా చెప్పింది ఇవన్నీ మీరు నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే ప్రతాప్ విషయంలో మీరు నాకు చూడండి జానకి గారు మీ పర్సనల్ విషయంతో నాకు సంబంధం లేదు ఒంటరిగా కష్టపడుతున్నారు కదా అని మీ భర్త గురించి వెతకడంలో కాస్త సాయం చేయాలి అనుకున్నాను కానీ అది నా లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది అందుకే ఇక మీ ఫ్యామిలీ ఇష్యూస్లో నేను ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు మీరు కూడా ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి ప్లీజ్
ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా? కంప్లీట్ గా తీరిపోయింది. అశోక్ గారేంటి అలా మాట్లాడారు? నేను చెప్పేది పట్టించుకోకుండా నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వనని సడన్ గా ఎందుకు అలా చెప్తున్నారు?